ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు బ్లాగ్ లో ప్రజెంట్ ఇప్పుడు నేను నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గర ఉన్నానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక స్టాల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఏంటంటే మనకి హాట్ మ్యాగ్ సంబంధించిన ఇన్స్టెంట్ స్టీమ్ గీజర్ అండి. ఇది 2000 కూడా యూజ్ అవుతుంది అనమాట. హాట్ వాటర్ కావాలన్నా లేకపోతే ఇన్స్టెంట్ స్టీమ్ కావాలన్నా, ఈ మధ్యకాలంలో ఏంటంటే స్టీమ్ బాత్ కానివ్వండి, ఫేషియల్ పర్పస్ ఈ స్టీమ్ బాత్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంటారు కదా, సో వాటికి సంబంధించిన ఒక బెస్ట్ ఎక్విప్మెంట్ అని చెప్పొచ్చు. సో వీటికి సంబంధించిన డెమో కూడా ఇక్కడ పర్సన్ ఉన్నారండి, సో వారే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వారి మాటలోనే చూద్దాం, డెమో కూడా లైవ్ గా చూద్దాము ఇది ఎలా వర్క్ చేస్తుంది అండ్ ఏ విధంగా ఇది యూజ్ అవుతుందో కూడా, వీటి యూజెస్ కూడా మనం తెలుసుకుందాం. ఇన్స్టెంట్ గీజర్ అండి, గీజరే కానీ ఇది గీజర్ పాయింట్స్ ప్లంబర్ కానీ అవసరం లేకుండా మామూలుగా ఒక ట్యాప్ ఉంటే సరిపోతుంది బాత్రూమ్, ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి. టోటల్ సెట్ ఇలా వస్తుంది మీకు, జస్ట్ 2 నెయిల్స్ ఇచ్చి మనం బాత్రూమ్లో గొడవ ఫిక్స్ చేసుకొని ఈ ట్యూబ్ తీసుకుని ఎనీ ఆర్డినరీ ట్యాప్ కైట్ కూల్డ్ వాటర్ ట్యాప్ కనెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడే స్విచ్ ఉంటుందండి, స్విచ్ ఆన్ చేయడము వాటర్ ఆన్ చేయడం అంతే, చల్లనీళ్ళు లోపలికి వెళ్తుంటాయండి, రన్నింగ్ వాటర్ హీట్ అయ్యి వస్తుంది వితిన్ సెకండ్స్, అప్పటికప్పుడే ఇలా హాట్ వాటర్ వచ్చేస్తుంది. ఎవ్రీ 1 మినిట్కు 2 లీటర్స్ హాట్ వాటర్ వస్తుందండి, హాఫ్ అన్ అవర్కు 60 లీటర్లు, దగ్గర దగ్గర 4-5 బకెట్స్ వేడి నీళ్ళు వస్తాయండి. కరెంట్ వచ్చి ఓన్లీ 1 యూనిట్ కావాల్సింది 4 బకెట్స్కి అండి. నార్మల్ మనం హీటర్ లాంటిది యూజ్ చేస్తే హాఫ్ అన్ అవర్లో 2 బకెట్లు వస్తాయండి 1 యూనిట్ కావాల్సింది, దీంట్లో హాఫ్ అన్ అవర్లో 4 బకెట్లు వస్తాయండి 1 యూనిటే కరెంట్ కావాల్సింది. మోర్ ఓవర్ 50% మీకు కరెంట్ సేవ్ అవుతుందండి, 50% టైం కూడా సేవ్ అవుతుంది మీకు. సేఫ్టీ ఏంటంటే బాడీ కూడా మెటల్ కాదు, ఇది ఏబిఎస్ ప్లాస్టిక్ అండి, అంటే నడుస్తున్నప్పుడు పిల్లలు కానీ పట్టుకున్న షాక్ ఏం రాదు, వాటర్ పడ్డా రస్ట్ ఏం రాదు. లోపల కూడా డబుల్ ఎర్తింగ్ సిస్టమ్ ఉంటుందండి, ఐఎస్ఐ ఎలిమెంట్ ఉంటుంది, వాటర్లో కూడా చేయి పెట్టచ్చు, వేడిగా ఉంటాయి కానీ షాక్ అనేది ఉండదు. మెయిన్ సేఫ్టీ వితౌట్ వాటర్, నీళ్లు లేకుండా పిల్లలు ఎవరైనా స్విచ్ ఆన్ చేశారనుకోండి గీజర్ ఆన్ కాదు, ఇది వాటర్ లోపలికి వెళ్తేనే ఆన్ అవుతుంది, కాలిపోవడం పేలిపోవడం కూడా ఏముండదు. ఆటో ఆఫ్ కూడా ఉంది, ఇక్కడ వాటర్ ఆఫ్ చేసాము, సపోజ్ స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయారనుకోండి దీంట్లో మిగిలిపోయిన వాటర్ ఇలా ఆవిరిలాగా బయటకు వస్తుంది, ఈ ఆవిరితో లోపల వాటర్ లెవెల్ తగ్గగానే ఆటోమేటిక్ అదే ఆఫ్ అయిపోతుంది, ఆటో ఆఫ్ కూడా ఉంది. దీంట్లో మనకి ఎక్స్ట్రా ఫెసిలిటీ ఏ గీజర్లో లేదండి, ఆవిరి కూడా పట్టుకోవచ్చు మేము, ఇది ఎక్స్ట్రా షవర్ ఇస్తాం సార్. వాటర్ ఆఫ్ చేసుకుంటే ఇలా స్టీమ్ కూడా వస్తుంది, ఈ స్టీమ్తోని ఆస్తమా, బ్రాంకిడైజ్, నిమోనియా, బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఆవిరి పట్టుకోవచ్చు. లేడీస్ ఫేషియల్ అండ్ బ్యూటీ పార్లర్లో చేసుకుంటారు, ఇంట్లో చేసుకోవచ్చు. అలాగే మనకు పిల్లలకు కోల్డ్, హెడేక్స్, మజిల్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఏమైనా ఉంటే ఇలా కొంచెం విక్స్ కానీ ఏదైనా బామ్ తీసుకొని దీంట్లో అప్లై చేస్తే 10 నుంచి 12 నిమిషాలు మీరు ఆవిరి కూడా పట్టుకోవచ్చు అండి. లైక్ దిస్ జస్ట్ వాటర్ ఆఫ్ చేసుకుంటే విల్ గెట్ ద స్టీమ్ అండి, ఇది ఎక్స్ట్రా షవర్ ఇస్తాము, దీన్ని కనెక్ట్ చేసుకుని 10 నుంచి 12 నిమిషాలు మీరు ఆవిరి కూడా పట్టుకోవచ్చు అండి. లైక్ దిస్ సో స్టీమ్ కూడా వస్తుందండి, సో చూస్తున్నారు కదా, అంటే బాడీ పెయిన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు లేకపోతే ఫేషియల్ పర్పస్ స్టీమ్ తీసుకోవాలన్నా కూడా ఇవి యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మన స్కిన్లో ఉన్న పోర్స్ కూడా ఓపెన్ అవుతాయి అనమాట, దీనివల్ల ఏంటంటే డస్ట్ కానివ్వండి ఏదైనా ఉన్నా కూడా ఇంప్యూరిటీస్ ఉన్నా కూడా బయటికి వెళ్ళిపోతాయి, సో ఆ విధంగా కూడా యూజ్ అవుతుంది. ఇది ఇండికేషన్స్ ఏంటి సార్? ఇక్కడ పవర్ ఇండికేటర్ అండి, ఇది వచ్చేసి గీజర్ ఇండికేటర్ అండి, అంటే గీజర్ ఆన్ చేసినప్పుడు ఈ గ్రీన్ లైట్ వస్తుందండి, మనం ప్లగ్ పెట్టగానే పవర్ ఇండికేటర్ వస్తుంది. ఇది మూవబుల్ కూడా, అంటే మనం ఎక్కడికంటే అక్కడికి షిఫ్ట్ చేసుకోవచ్చు, నో నీడ్ ఆఫ్ ప్లంబర్ ఎలక్ట్రీషియన్ అంతా అవసరం లేదు, జస్ట్ 2 నెయిల్స్కి హ్యాంగ్ చేయడం వల్ల లైట్ వెయిట్ ఉంటుంది, 2 ఇయర్స్ రీప్లేస్మెంట్ గ్యారంటీ ఇస్తున్నామండి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. రీజన్ ఏంటంటే యాక్చువల్గా ఈ వీడియో షూట్ నేను తీసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వచ్చింది, సో ఇది అప్లోడ్ చేసినప్పుడు ఏంటంటే కాపీరైట్ వచ్చింది, సో అందువల్ల ఈ వాయిస్ అనేది తీయాల్సి వచ్చింది, సో అందుకోసం నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే హీటర్కి సంబంధించిన ప్రైస్ వచ్చేసి ఇది 3600 అండి. ఎగ్జిబిషన్లో మనకి ఆఫర్స్ నడుస్తుండటం వల్ల ఇది వచ్చేసి మనకి 2880 రూపీస్కి ఈ హీటర్ అనేది మనకి అందుబాటులో ఉంది. సో ఇది ఈజీగా పోర్టబుల్ చేసుకోవచ్చు అండ్ దీనికి వారంటీ కూడా ఇచ్చారండి, 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ఈక్విప్మెంట్ పర్చేస్ చేయాలనుకుంటే కూడా వాళ్ళే మీకు లైవ్గా డెమో ఇస్తారు ఏ విధంగా యూజ్ చేయాలి అండ్ ఫ్రీ ఇన్స్టాలేషన్ కూడా ఉంటుంది అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళే క్లారిఫై చేస్తారు. అండ్ ఈ మధ్యకాలంలో వచ్చే బ్రాండెడ్ గీజర్స్ ఏవైతే ఉంటాయో మనకి లీటర్స్ని బట్టి మనకి కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఇది చాలా తక్కువ ప్రైస్ అనే చెప్పొచ్చు. అండ్ ఏంటంటే మనం ఆన్ చేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత మనకి వాటర్ అనేది హీట్ అయ్యి మనకు వస్తాయి, బట్ ఇది వచ్చేసి మనకి ఇన్స్టెంట్ వాటర్ వస్తాయండి, సో ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో ఇది వచ్చేసి ఎక్విప్మెంట్ గురించి.
ఇది ఒక టైం సేవింగ్ ఎక్విప్మెంట్ అని చెప్పొచ్చు అండి. అండ్ ఇది ఒక 2-in-1 పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఒక హీటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ స్టీమర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఫేషియల్ పర్పస్ ఇలాంటి వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై.